ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మ్యాచ్ ట్వంటీ సిక్స్ లక్నో సూపర్ జాయిన్స్ వాసెస్ ఢిల్లీ క్యాపిటల్స్ లక్నోలోని ఈ మ్యాచ్ అయితే జరుగుతుంది బోత్ టీమ్స్ ప్లేయింగ్ లెవెన్స్ అయితే ఎలా ఉన్నాయి ఎవరైనా చేంజ్ చేస్తారా అలాగే ఎవరు విన్ అవుతారు టాస్ ఎవరు విన్ అవుతారు హెడ్ టు హెడ్ మ్యాచెస్ ఎక్కువ విన్ అయ్యారు పిచ్ రిపోర్ట్ ఏంటి కంప్లీట్ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి ఇక మనం లక్నో ప్లేయింగ్ లెవెన్ చూసినట్లయితే కోయింటన్ డికా కేఎల్ రాహుల్ దేవదత్ పడకల్ మార్కస్ టోనిస్ నికోలస్ పోరన్ ఆయుష్ భదోనీ కృణాల్ పాండ్యా రవి బిష్ణోయ్ యాష్ ఠాకూర్ లక్ అండ్ మయంక్ యాదవ్ లక్నో టీం బ్యాటింగ్ పరంగా బౌలింగ్ పరంగా అయితే చాలా అనేది కనిపిస్తుంది దేవదత్ పడికల్ అయితే పెర్ఫామ్ అయితే చేయట్లేదు కానీ మిగతా రిమైనింగ్ ప్లేయర్స్ మాత్రం బౌలింగ్లో బ్యాటింగ్లో అయితే బాగానే పెర్ఫామ్ అయితే చేస్తాడు ఇక లాస్ట్ మ్యాచ్లో అయితే వన్ సిక్స్టీ రన్స్ ఫస్ట్ బ్యాటింగ్ అయితే స్కోర్ చేసి గుజరాత్ టైటన్స్ని అయితే చాలా తక్కువ స్కోర్కి కట్టడైతే చేసి మ్యాచ్ అయితే విన్ అయ్యారు ఇక బౌలింగ్లో కూడా రుణుల్ పాండే అయితే మంచి బెస్ట్ స్పిన్నింగ్ అయితే వేస్తున్నాడు అలాగే రవిభీష్ణ్ కూడా పెరలేదు కానీ క్యాచ్స్ అయితే డ్రాప్ అయితే ఎక్కువ చేస్తున్నారు ఇక మనం మయంంక్ యాదవ్ ప్లేస్లో ఈరోజు మోషన్గానే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఇంజరీ కనుసనవుతుంది మయంక్ యాదవ్కి ఇక బ్యాటింగ్లో కూడా దేవదత్ పడికల్ తప్ప మిగతా ప్లేయర్స్ అందరూ కూడా బాగా పెర్ఫామ్ అయితే చేస్తారు ఇక మనం లక్నో పిచ్ వచ్చినప్పటికీ టాస్ అయితే లక్నో విన్ అయినా సరే ఫస్ట్ బ్యాటింగ్ అయితే చేస్తుంది ఎందుకంటే వాళ్ళు అక్కడ ఆన టూ మ్యాచెస్కి టూ మ్యాచెస్ కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసి అయితే విన్ అయ్యారు కాబట్టి టాస్ నెగ్గినా సరే మనం లక్నో టీం అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికైతే చేస్తుంది ఇక మనం కంప్లీట్ ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ పరంగా వాళ్ళ బ్యాటింగ్ బౌలింగ్ పరంగా అయితే లక్నో టీం చాలా స్ట్రాంగ్ అవుతుంది కంపేర్ టు ఢిల్లీ క్యాపిటల్స్తో పోల్చుకుంటే ఇక మన ఛానల్లో సెవెన్ సెవెంటీ నైన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు మన ఛానల్ తోని సబ్స్క్రైబ్ రీచ్ అవ్వగానే గివ్ అయితే ఉంటుంది అలాగే చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ చాలా కంటెంట్ అయితే ఉంది మీకు డిపాజిట్ కానీ విత్తట్టారు కానీ ఎవరు విన్ అవుతారని కానీ ఏ మెథడ్ని డిపాజిట్ చేయాలనేది క్యాష్ గేమ్స్ ఎలా ఆడలేదు అని అయితే ఉన్నాయి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే వీ స్పోర్ట్స్ మెయిన్ ఛానల్ అవుతుంది ఈ ఛానల్ అనేది ప్రిడిక్షన్స్ అయితే ఇస్తాను ఇక్కడ చూడండి మీరే ఒకసారి చెక్ చేయండి టాసెస్ కానీ మ్యాచెస్ కానీ పవర్స్ ఓవర్ టూ ఓవర్ బౌలర్స్ సిక్సెస్ ఫోర్సెస్ ప్రతిదీ అయితే మన ఛానల్ మ్యాచ్ అయిపోయి అయితే పోస్ట్ చేస్తాను ఇక మన డిస్కషన్ గ్రూప్ అయితే ఉంది ఈ డిస్కషన్ గ్రూప్లో మీకు డిపాజిట్ అని విత్త ఓపెన్ ముందు మన ఛానల్ కంటెంట్ అన్ని చూసి అప్పుడైతే ఇంకా అవ్వకపోతే అప్పుడు మన ఛానల్లో అయితే జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేయండి ఇక మన ఢిల్లీ టీం ప్లేయింగ్ ఇంగ్లైండ్ చూసినట్లయితే పృథత్విషా డేవిడ్ వార్నర్ రిషబ్ పంత్ అభిషేక్ పోరల్ క్రిస్టన్ స్టబ్స్ అక్షర్ పటేల్ ముఖేష్ కుమార్ జయ రిసార్డ్సన్ ఇషాంత్ శర్మ ఖలీల్ అహ్మద్ అండ్ కుల్దీప్ యాదవ్ ఈరోజు ఢిల్లీ టీంలో అయితే చేంజెస్ అయితే చేస్తారు ఎందుకంటే అన్ని నోకే వల్ల లాస్ట్ టూ మ్యాచెస్ అయితే లాస్ అయితే ఇయ్యారు ఎందుకంటే లాస్ట్ ఓవర్లోనే ట్వంటీ ఫైవ్ రన్స్ ఒక మ్యాచ్లో అయితే ఇచ్చాడు అలాగే థర్టీ టూ రన్స్ మోమెంట్ అయితే ఇచ్చాడు ఈ లాస్ట్ ఓవర్ వల్ల ఢిల్లీ టీమ్ అయితే టూ టీ టూ టైమ్స్ అయితే ఓడిపోవడం జరిగింది ఈ రోజు మ్యాచ్లో అయితే కంపల్సరీ అయితే ఉన్నాడు అలాగే మిచ్చల మార్చ్ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది బ్యాక్ ఇంజరీ కన్సర్న్ వల్ల అలాగే కుల్దీప్ యాదవ్ కూడా ఈ మ్యాచ్లో అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక మనం ఢిల్లీ టీం కూడా ఇండియన్ ప్లేయర్స్ అయితే ఉన్నారు కానీ వాళ్ళ ఇండియన్ ప్లేయర్స్ అయితే ఎవరు ఆడలేకపోతున్నారు అభిషేక్ పోరాలు అయితే లాస్ట్ మ్యాచ్లో ఆడారు తప్ప మిగతా రిమైనింగ్ ప్లేయర్స్ ఎవరు కూడా ఆడలేకపోతున్నారు ఇక పంత్ కానీ ట్రిస్టన్ స్టాప్స్ కానీ అలాగే వార్నర్ కూడా ఇంకా ఫామ్లోకి రావాల్సిన అవసరం అయితే ఉంది ఢిల్లీ టీం కూడా మంచి లైనప్ అయితే ఉంది కానీ అందుకని నోకే వాళ్ళైతే లాస్ట్ టూ మ్యాచ్ అయితే రాడిపోవడం జరిగింది అలాగే ముఖేష్ కుమార్ కూడా ఈ మ్యాచ్లోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇలా ఈ ముగ్గురు కనుక ఈరోజు మిచిల్ మహర్షి కానీ ముఖేష్ కుమార్ కానీ కుల్దీప్ యాదవ్ కానీ ఈ మ్యాచ్లోకి ఈ వస్తే కనుక ఎందుకంటే వీళ్ళు టాస్ నగితే బౌలింగ్ అయితే చేస్తారు లక్నో టీం టాస్ నగితే కనుక ఫస్ట్ బ్యాటింగ్ అయితే చేస్తుంది ఇలా చూసుకున్నట్లయితే ఢిల్లీ టీం ఈరోజు విన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఇదైతే గుర్తుపెట్టుకోండి ఇక ఢిల్లీ టీం కూడా చాలా పవర్ఫుల్గా అయితే ఉంది కానీ బౌలింగ్లో అయితే వాళ్ళు అయితే తడబడుతున్నారు తప్ప బ్యాటింగ్లో కూడా బాగానే ఉంది ఇక హెడ్ హెడ్ రికార్డ్స్ చూసినట్లయితే లక్నో టీం త్రీ టైమ్స్ అయితే విన్నయ్యింది త్రీ మ్యాచెస్కి ఢిల్లీ అయితే ఒకసారి కూడా అయితే విన్ అవ్వలేదు ఇక టాస్ నెగ్గితే చెప్పినట్టుగా లక్నో అయితే ఫస్ట్ బ్యాటింగ్ అయితే చేస్తుంది టాస్ నెగితే అలాగే ఢిల్లీ కనుక టాస్ నెగితే కానీ సెకండ్ బ్యాటింగ్ అయితే చేస్తుంది ఈ టాస్ కానీ ప్లే కానీ ఫోర్స్ అని కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను అక్కడైతే జాయిన్ అయితే అయిపోండి ఇక మనం వన్ ఎక్స్పెట్ యాప్ కానీ డిస్క్రిప్షన్లో అయితే ఉన్నటువంటి బెటర్ బెట్ యాప్ అక్కడ ఉండేది గౌన్ చేసుకోండి ఇక పిచ్చ్రి పోడికి వస్తున్నట్లయితే పిచ్ రిపోర్ట్ అయితే ఇక మన లక్కున పిచ్ చూసుకున్నట్లయితే చాలా డిఫరెంట్గా అయితే బిహేవ్ చేస్తుంది పేసర్స్ అయితే ఎక్కువగా అనుకూలిస్తుంది లాస్ట్ మ్యాచ్లో కూడా చూడండి యాష్ టాకర్ అయితే ఫైవ్ వికెట్స్ అయితే తీయగల కానీ ఇది రెడ్ సోయిల్ బ్యాక్ సాయిల్ ఉండడం వల్ల ఇది ఏంటంటే క్లైమేట్ కూడా అయితే చేంజ్ అయితే అవుతుంది జూ ఏ టైంలో ఉంటుంది ఏ టైంలో ఉన్నట్లు తెలియట్లేదు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన విన్న అయితే ఎక్కువ ఛాన్స్ ఉంది అలాగే ఇక్కడ పిచ్ ఈ పిచ్లో యావరేజ్ స్కోర్ చూసినట్లయితే మనకి వన్ ఫార్టీ ఎయిట్ ప్లస్ రన్స్ అయితే ఉన్నాయి తప్ప అలాగే మనం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో చూసినట్లయితే ఫస్ట్ మ్యాచ్లో అయితే వన్ నైంటీ ప్లస్ అయితే వచ్చింది అలాగే సెకండ్ మ్యాచ్ అయితే వన్ సిక్స్టీ ప్లస్ రన్స్ అయితే వచ్చింది ఈ పిచ్లో కూడా మనకి పేసర్స్కి అయితే ఎక్కువ అనుకూలిస్తుంది ఇదే సీ పిచ్ అయితే ఈ విధంగా అయితే ఉంది ఇక మనం టాస్ కానీ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ అయితే చేస్తాను అలాగే మ్యాచ్ ఎవరు విన్ అవుతారో నాకు